అవసరం ఏంటి, గోదావరి పెట్టి సీజ్ చేస్తాం, సీజ్ చేసినప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వచ్చి సంఘం చేయాలి. అరే అది అది చాలా ఇప్పుడు ఇక్కడే జగిత్యాల జిల్లాలో మనకు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన మిషన్స్ మనకి ఎన్ని అవసరం ఉన్నాయో వాటిని బెంగళూరు నుంచి, హర్యానా నుంచి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ వారి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ అలాట్ చేసిన ప్రకారం అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన రోజు నుంచి మరి రాజకీయ ప్రజాప్రతినిధులు, పార్టీల ప్రజాప్రతినిధులు వాళ్ళని కూడా పిలిచి మరి వచ్చింది కూడా చెప్పటం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ లెవెల్ చెకప్, ఈ మిషన్లు ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి వారి సమక్షంలో మరి ఇక్కడ చేయటం జరిగింది. ఈరోజు మాక్ పోల్ కూడా మిషన్లో మరి పార్టీ ప్రతినిధుల సమక్షంలో వారికి ఇష్టం వచ్చిన మిషన్ల పైన మరి మాక్ పోల్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ మాక్ పోల్ నిర్వహణలో కూడా మరి ఏ ఒక్క మిషన్ కూడా మనమైతే ఎఫ్ఎల్సి చెకప్ చేసి ఫిట్ ఉన్న మిషన్స్ని పెట్టడం జరిగింది. ఆ ఫిట్ మిషన్లో వారికి ఇష్టానుసారంగా మరి ఓట్లు కూడా వేసుకోవటం జరిగింది. ఆ విధంగా చేసిన తర్వాత తదుపరి వారు పూర్తిగా సంతృప్తి కూడా పడ్డారు, సంతకం కూడా చేశారు. సో ఆ విధంగా మిషన్స్ చాలా
మనం వాటిని మొత్తం ఎఫ్ఎల్సి ఫస్ట్ లెవెల్ చెకప్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఇంజనీర్సు, మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కలెక్టరు, మరి ఇతర ఆధ్వర్యంలో ఇంజనీర్స్ ఆధ్వర్యంలో మరి ప్రతి మిషన్ని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి మరి ఈరోజు మనకు జిల్లాలో మనకు 1,012,931 అంటే బియూస్ 1,233 ఉన్నాయి, కంట్రోల్ యూనిట్స్ 948 ఉన్నాయి, వివి ప్యాట్స్ 996 ఉన్నాయి. సో మొదటిగా ఈసారి మనం వివి ప్యాట్ అంటే ఓటర్స్ వెరిఫైయబుల్ ఆడిట్ పేపర్ ఆడిట్ ట్రయల్, అంటే ఇది వివి ప్యాట్ అంటే మనం ఒకసారి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ యూనిట్లో క్యాండిడేట్స్కి వారు ఇష్టం వచ్చిన క్యాండిడేట్స్కి ఓటు వేసిన తర్వాత ఆ వేసిన ఓటు కరెక్ట్గా నేను ఎక్కడ వేసినానో అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవటానికి ఒక ఫోటో లాగా వస్తుంది. ఆ ఫోటో వారు వేసిన ఫోటో చూసుకున్నారా లేదా చూసుకోవచ్చు, అంటే వారు వేసిన దాని ప్రకారం వచ్చింది లేదా స్లిప్పు, ఆ స్లిప్ కిందికి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా చూసుకోవటానికి కూడా ఒక విశ్వాసం కల్పించడానికి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివి ప్యాట్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే నథింగ్ బట్ ప్రింటర్, కానీ మనకు ప్రింటర్ స్లిప్ ఉండదు, ఎందుకంటే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మరి మనకి ప్రింటర్ ఇవ్వరు, కానీ ప్రింటర్ అక్కడే ప్రింట్ స్లిప్ అక్కడే ఉంటుంది. బట్ చూసుకోవటానికి అనువుగా వివి ప్యాట్ని కొత్తగా మరి ఈసారి మనకు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఆ వివి ప్యాట్ అండ్ బియూసియు బ్యాలెట్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ ఈ మూడింటిని సమూహంగా మరి మనం ప్రతి పోలింగ్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. అక్కడ మరి ఏదైతే పంపిస్తామో ఆ యూనిట్స్ని కూడా మరొకసారి మాక్ పోల్ ఆ మూడు యూనిట్ల మీద చేయటం జరిగింది. సో ఈరోజు మరి పూర్తి అవుతుంది. పూర్తి అయిన తర్వాత మన ఈవీఎం గోడంలో ఈ మన జగిత్యాల మినీ స్టేడియంలో ఉన్న గోడంలో వాటిని ప్రజాప్రతినిధుల పార్టీ ప్రతినిధుల సమక్షంలో మరి వారికి మళ్ళా సీల్ చేసి చేయటం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్ అలాట్మెంట్ అయితే బట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అలాట్మెంట్ మళ్ళీ అక్కడ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా పోలింగ్ స్టేషన్స్కి అలాట్మెంట్ అబ్జర్వర్ ప్రతినిధుల సమక్షంతో చేయటం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో మనం ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మన జిల్లాకు సరిపడా మరి రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం మనం రెడీ చేయడానికి అవకాశం ఉంది.